आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, बीटीएस न्यूज एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। పెద్ద సంస్థ కదా, స్టాఫ్ అకౌంట్లు మాయే, అన్ని సంస్థల అకౌంట్లు మాయే, వాళ్ళు ఉన్నలా చెక్ బుక్లు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. మేము ఏం దాచిపెట్టేది లేదు బాబు, మాదంతా ఓపెన్. మల్లారెడ్డి అంటే ప్లేన్ పేపర్ ఓపెన్ మైండ్. తెచ్చి వాళ్ళని బీఆర్ వాళ్ళని తెచ్చి వాళ్ళని మన మద్రాస్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి పెద్ద పెద్ద అధికారులను తెచ్చి ఇప్పుడు మా మన్మరాలు ఒక్కతే ఉంది, తల్లిదండ్రులు లేరని తెలుసు. కనీసం వాళ్ళకి తెలియదా, ఒక అమ్మాయి ఉన్నది బ్యాంకు తీసుకపోతే ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉండదా, ఇంత ఘోరమా? కనీసం మా డాడీతో మాట్లాడిపి అని ఏడిసిందంట వాళ్ళ ముంగట. ఒక్కసారి తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, ఇంట్లో వాళ్ళు లేరు కదా, వాళ్ళ తాత అమ్మనే ముసలలే. ఈ అమ్మాయి బ్యాంకు తీసుకుపోవాలి, లాకర్లు తెరిపియాలి, ఓ తెరిపి ఒక ఉమెన్స్ కాన్సెప్ట్ ఉంటే ఎంత బాగుంది. అంత అవసరమేముంది, ఇవాళ కూడా చేయను ఉంటుంది, వీళ్ళు వచ్చారు కదా, ఇంకా 2 రోజులు చేయి, అన్నీ చూసుకురు కదా. మా కాలేజీలు సమస్యలు ఏది ఓడవలే. ఇంత పెద్ద రోడ్డు అసలు నా జీవితంలో చూడలే, ఇంత పెద్ద ఎత్తున. అసలు మేము ఏం తప్పు పని చేస్తున్నాం చెప్పు. ప్రతిదీ ఆన్లైన్ అయినా, ప్రతిదీ ఇదేనా? ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా ఇళ్లలో అదేవిధంగా డిపార్ట్మెంట్ మా ఇళ్లలో మా విద్యా సంస్థలలో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయడం జరిగింది. ఇది లీగల్ గా వాళ్ళు ఏం చేసినా మాకు సమ్మతమే, కానీ కాన్స్టిట్యూషన్ ప్రసాదించిన మా యొక్క రైట్స్ ని భంగం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం నిజంగా చాలా విడ్డూరంగా అనిపించింది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇవాళ మేము చూస్తున్నాం ఏంటంటే, చిన్నపిల్లలను చూడకుండా ఇవాళ 36 గంటలు 48 గంటల పాటు ఒక చిన్నపిల్లని మా అమ్మాయిని ఆ విధంగా హింసించడము, ఆమెని బాధ పెట్టడము, అదేవిధంగా మా నాన్నగారు 77 ఏండ్ల వయసున్నా కానీ ఆయన రాత్రిల పూట కాలేజ్కి ఇంటికి తింపడము, ఈ విధంగా చేయడం నిజంగా ఖండించాల్సిన అంశం ఇది. ఈ విధంగా ప్రవర్తించడము చాలా విడ్డూరంగా. మేము గత 30-35 సంవత్సరాలుగా విద్యా సంస్థలను నడుపుతున్నాము. మా నాన్న గారు మా మామయ్య గారు కాలం అప్పటి నుంచే ఈ విద్యా సంస్థలను నడుపుతున్నాం. అప్పటి నుంచే ఎన్నో విద్యా సంస్థలను నడుపుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ ఇవాళ పిల్లలని మంచిగా డాక్టర్లని ఇంజనీర్లను కూడా తయారు చేస్తున్న సందర్భం మా విద్యా సంస్థల నుంచి మీరు అందరు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ విధంగా ఒక ఢిల్లీ పెద్దల ఇవాళ ప్రోత్సాహంతో ఈ విధంగా రైడ్ చేయడం, అందరినీ భయభ్రాంతులను గురి చేయడం, మా ప్రిన్సిపల్లని మా అకౌంటెంట్లని చెప్పుకోవాలా, ఇలా తెలంగాణ ఏ విధంగా పురోగమిస్తుందో మనం అందరం చూస్తున్నాం. దీన్ని కూడా ఒక సామంత రాజ్యంగా చేసుకొని పెద్దలు, ఢిల్లీ పెద్దలు దీన్ని కూడా మేము స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నేతల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నందుకు నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఐటీ అధికారులు మీ కూతుర్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్తున్నారు, ఏం కాన్వర్సేషన్ జరిగింది ఐటీ అధికారులు? వాళ్ళని కనీసం ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడించాల్సిన కనీస బాధ్యత వాళ్ళది ఉంటుంది, ఆ విధంగా చేయకపోవడం, అదేవిధంగా ఒక మహిళ ఆఫీసర్ని వెంటబెట్టుకొని తీసుకెళ్లకుండా విచారించడం, ఈ విధమైన చర్యలు నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ విధంగా ఒక ఐటీ అధికారి చేస్తుండంటే నిజంగా చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించింది. రాజశేఖర గారు, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కరెక్ట్ మీరు తెలుసుకోండి ఆ న్యూస్. రఘునందరావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మల్లారెడ్డి ఇంత గారు చెప్పలే. ఎడ్యుకేషన్ గ్రూప్ లో వర్క్ చేసే ఫ్యాకల్టీకి చెల్లించే శాలరీల విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి. ఇంకా అవకతవకలు, ఓయ్యా ఒక నిమిషం చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగినా. ఇప్పుడు ఈయన ట్యూనిస్ లో పనిచేస్తుండు, ఈయనకో 50,000 వస్తున్నాయి, ఈయనకు అవకతవకలు చేసి ఈయన ఉంటాడా? రేపటే ఇంకో ఛానల్కి మారిపోడినా అని ఉంటాడా? ఇది కూడా అంతే, మా వాళ్ళు కూడా ఎవడు శాలరీ ఎక్కిస్తే ఎవడు మంచిగా చెప్తే వాడినే పెట్టుకుంటాం మేము కూడా. శాలరీలు ప్రాంప్ట్కి ఇచ్చేపట్టుకనే కదా ఇన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి. మీరు చూడండి, 2000 మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాకముందుకు 350 కాలేజీలు ఉండేవి.
ఇప్పుడు ఎన్ని అయినాయి కుర్తా 180 అయినాయి. ఎందుకు అయినాయి? ఐడి స్ట్రిక్ట్గా ఫాలో కమ్మన్నాడు, రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా చేసిండు, అందుకని 150 కాలేజీలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే మంచి మా కోడళ్ళది మా మిస్సెస్ మీద బంగారం తీసుకుపోయారు, ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. మనం తిరిగి తిరిగి ఆ వడ్డీలు కట్టి మిత్తీలు కట్టి దాని వెంబడి తిరిగి ఆఫీసులకు వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇయ్యరు, మనకు రిలీజ్ చేయరు. టీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా సార్? పార్టీ ఏమైనా మాట్లాడారా? ఎందుకు మాడుతున్నాయి? నేను బ్రహ్మాండంగా మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయన చెప్పిండు మాకు మల్లారెడ్డి దేనికి కూడా భయపడద్దు, నేనున్నా కేసీఆర్. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకవైపు గ్యాస్ కేసులో శ్రీనివాస్ బందరు ఉన్నారు, మరోవైపు గ్రానైట్ కేసులో అటు గంగాధర్ గారు, ఇప్పుడు మీ పైన దాడులు, ఈ మూడు మంత్రుల పైన అటాక్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంటాయి బాబు, ఇంకా చాలా మంది మంత్రుల మీద ఉంటాయి, ఎమ్మెల్యేల మీద ఉంటాయి. మేము అన్నిటికీ తయారున్నామయ్యా, మేమందరం టీఆర్ఎస్ పార్టీ నాయకులం అంతా తయారున్నాం. దేనికైనా నెక్స్ట్ బీఆర్ఎస్ ఏది వదలాం, ఎవరు నిడవాం, వచ్చేది మా ప్రభుత్వమే. వీళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తారో చేసుకొని. మూడోసారి ఇది కొత్త కాదు, నేను ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని, నాకు ప్రతిదీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు. అదే మీరే చెప్పాలి మీడియా పీపుల్, మీరు కూడా చూసారు కదా. ఐటీ అధికారులు, ఐటీ అధికారుల విధులకు భంగం కలిగించారు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలను 48 గంటలు ఇళ్ళనే పెట్టినారు. రోజు వాళ్ళని పడే తిన్నా, వాళ్ళని టిఫిన్ చేసినా, వాళ్ళని పడే చాయ్ తాగినాం, వాళ్ళని పడే కూర్చున్నాం, మంచిగా నవ్వుకుంటే టీవీ చూసుకుంటే కూర్చున్నాం. దాన్ని ఇంకా మధ్యాహ్నం దాకా స్టార్టింగ్ ఫస్ట్ డే నా టీవీ కూడా చూడండి లేదు. రాష్ట్ర పోలీసు కూడా కేసు నమోదు చేశారు, రాష్ట్ర పోలీసు 354 పెట్టారు మీ పైన, విధులకు ఆటంకం ఏర్పడింది అని పెట్టానయా? జవాబు చెప్తారా? వాళ్ళు నిధుల కేడైంది, అంతా అయిపోయినాక సైన్ చేసినాకనే బయటికి పోయినాక. రాజశేఖర రెడ్డి గారు, మీ తరఫున 8 అకౌంట్స్ దొరికాయి, దాంట్లో 3 ఓపెన్ అయ్యాయి, ఇంకా 6 ఓపెన్ కాలేదు, అవి మళ్ళీ చేస్తారా? ఓ అయ్యా, ఇవన్నీ ఓపెన్ అయ్యేటి ఓపెన్ కానీ అని ఎట్లుంటాయంటే ఓ 10 లాకర్లు ఉంటాయి, ఇప్పుడు సీజ్ చేస్తారు, ఆ తాళం చేతులు తీసుకొని పోతారు, ఆ బ్యాంకులో ఆ లెటర్ ఇస్తారు, ఈ లాకర్లు ఎవరు ఓపెన్ చేయొద్దని. మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోదు, ఇది ఇంకా ఏడాది దాగపోతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ విషయము, ఇది 3 నెలల దాకా వీళ్ళకి కంట్రోల్ ఉంటుంది, 3 నెలల దాకా మమ్మల్ని రోజు పిలుస్తారు, సావ కొడతారు. ఇక అది ఎట్లా దొరికింది? ఈ కాగితం ఎక్కడిది? ఆ లక్ష ఎక్కడిది? ఈ కోటి ఎక్కడిది? ఇది ఆడికెళ్ళి ఇచ్చిండు, ఈ సైడ్ ఈ రిసిప్ట్ దొరికింది. ఇంకో ఇట్లా మిమ్మల్ని సావు కొడతారు, అది కూడా కొడుకుని అలాగ అడుగుతారు, బామ్మడిని అలాగ అడుగుతాడు, క్లర్క్ని అలాగ అడుగుతారు, ప్రిన్సిపాల్ని అడుగుతారు. మన ఇంటర్ గా దొంగలు దొరికితే దొరుకుతావు చూడు, అలాగలా రూమ్లలో పెట్టి అట్లా అడిగి మళ్ళీ ఏం చేస్తారు? రేపు రమ్మంటారు, మళ్ళీ రేపు రమ్మని రేపు 10 గంటలకు పోయినాక సాయంత్రం దాకా నిలబెడతారు బయట. నాకు ఎక్స్పీరియన్స్ 2 సార్లు అయింది కదా, ఇది 3వ సారి. మళ్ళీ సాయంత్రం కూర్చున్నాక అప్పుడు మళ్ళీ 2 మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తాడు, మళ్ళీ ఇంకో కొత్తది అడుగుతాడు, ఇంకో కాగితం తెచ్చి నీకు ఆ జవాబు చెప్పలేక ఆ కాగితాలు చూడలేక నువ్వు మెంటల్ పాగలు కావాలి. ఏమనుకుంటున్నారు? నాకు 2008లో రేడ్ అయింది, 2094లో రేడ్ అయింది, అది చూడంగానే మా మిస్సెస్ కింద పడిపోయి ఏడుస్తుంది, అయ్యో నాకు ఈ ఆశ వద్దు, ఇదంతా మీరు తీసుకోవాలి, బొలబొలబ ఏడుస్తే నాకు కూడా ఏడుపుచ్చు. కనీసం చెప్ప, అబ్బులు 5.5 తీసుకుపోయారు హాస్పిటల్, 8.5 అవుతుంది, కనీసం చెప్పొచ్చు కదా, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఫోన్లో మాట్లాడు, మంచిగానే ఉన్నాడు అని చెప్తే అయిపోయాయి కదా. ఇన్ఫామ్ చేస్తలేరు, మాట్లాడతలేరు, పోనీ అప్పుడైనా మేము పోతామని తయారైతే జరావు, నేను ఫోన్లో మాట్లాడిపిస్తా, పరిస్థితి చెప్తా అంటుడు అధికారులు. అరే ఇదేమో అధికారులే, ఇది మా మిస్సెస్ ఏడిస్తే నాకు ఏడిపొచ్చింది, అరే మీరు ఎట్లా కానీ కార్యక్రమం పోతేనే ఉంటే నేను తలుపు కొట్టమని ఆ కోపం వచ్చింది. రాదా మీ జవాల నా కొడుకు ఇట్లయితే, మీకు మీ కొడుకు ఉంటే రాదా? ఒక ఆడపిల్ల మీద కూడా అమానుషంగా ప్రవర్తిస్తే కోపం రాదా అండి? మన అందరికి కూడా ఒక ఫోన్ చేస్తే తప్పేముంది? తప్పేమున్నది? ఇప్పుడు కొడుకుని హాస్పిటల్ ఉండని నాకు ఇన్ఫార్మ్ చేస్తే తప్పేముంది? తప్ప చేయొద్దా? అంత దుర్మార్గం చర్యలు చేస్తున్నాం, ఆమె అన్ని బాధలు పెడుతున్నామే, ఏ అప్పుడు పారిపోతే ఇది అవుతుందా? ఆడికి పోయినాక కూడా ఊరి మేము హాస్పిటల్ పోతే ఆడ హాస్పిటల్ ముంగంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అరే ఎమర్జెన్సీలో 100 మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అయినా సరే ఏ పారిపోతామా మేము? ఏ అది రూమిడ్చి వెళ్ళిపోతామా, బగాయించిపోతామా మేము? అంత ఇదా మేము? అదైపోయిందా? మళ్ళీ మా సడ్డకుని కొడుకు ప్రవీణ్ రెడ్డి రాత్రి 8 గంటలకు వాడు బేవస్ అయితే
एनएमसी के साथ अब मर्ज से पाएं छुटकारा। शुगर पर कंट्रोल, दिमाग को तकवीत, जिस्म के मुदाफती निजाम और मर्दाना ताकत में इजाफे के लिए एनएमसी प्रोडक्ट्स का करें इस्तेमाल। डायबिटिक क्यूर, जीजाइम, एडवांस स्टिम सेल, नाइट राइडर स्लिम ट्रिम के अलावा दीगर अमराज जैसे कमर दर्द, जोड़ों का दर्द, बवासीर, गुर्दे की पथरी और कोलेस्ट्रोल जैसे अमराज के लिए मुकम्मल और कामयाब इलाज आज ही राब्ता करें। ज़िमरिज़ ग्रुप, डिस्ट्रीब्यूटर तेलंगाना, एनएमडीसी रोड, गुलशन-ए-बियाबानी, विजयनगर कॉलोनी, हैदराबाद।